పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగనాసుర అవినీతి నేర చరిత్ర పేరుతో జగన్ పది తలలతో ఉన్న బొమ్మను ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన సాగుతుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన జగన్పై పలు కేసులున్నాయి. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని నేరాలమయం చేశారు. జగన్ నేర చరిత్ర ప్రజలకు తెలియజేస్తున్న ప్రతిపక్ష నాయకులను కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. సామాన్యుల ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మూడు రాజధానుల పేరుతో విశాఖలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. వివేక హత్య కోడికత్తు కేసులో జగన్ నాటకాలు బయటపడింది. అధికారం కోసం జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు నమ్మొద్దు అని రాజప్ప వెల్లడించారు. మరి 11 కేసులతోటి ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి తాపత్రంతో డబ్బుతోటి మరి ఆయన ప్రయత్నం సాగించాడు. ఆ ప్రయత్నంలో ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలు నమ్మించాడు. నమ్మించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన కాబట్టి కూడా ఒక ముఖ్యమంత్రి పరిపాలన బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి ఆలోచన కూడా ముఖ్యమంత్రికి. కానీ ఇది కాదు లేదు. ఆయనంతా కూడా నేర చరిత్రతోటి పది పక్షాలన్నీ కూడా అణదొక్కాలి, నాయకుని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలి అన్న తాపత్రంతో అలా పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన మరి ఆయన పరిపాలన తీసుకుంటే మొదట చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చే మరి ఇంట్లో గేటు కూడా తోడు కట్టించిన ధనుడు ఈయన. అంటే ప్రతిపక్ష నాయకుడు బయటకు కూడా వెళ్ళకూడదు, గేటుకి తోడు కట్టి బయటకు వెళ్ళకూడదు చేసే ప్రయత్నం చేశాడు. చాలా కేసులు పెట్టాడు. కేసులు పెట్టినా లెక్క చేయకుండా వీళ్ళ బయటకు వచ్చి ప్రజల్లోకి తిరిగాడైనా చాలా 4 సంవత్సరాలు పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి పనిచేశారు. పనిచేసి ఆయన ప్రజలు నమ్మారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈయన నేర చరిత్ర, మహిళల మీద దాడులు, సామాజిక మీద దాడులు, ఎస్సీలందరూ కూడా దాడులు, ఎస్సీలని చంపించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా మంది ఎస్సీలు కూడా చనిపోయారు. అలాగే రేపులు కూడా ఎన్నో రేపులు ఈ రాష్ట్రంలో జరిగినాయి. అలాగే ఆస్తులు, సామాన్యుల ఆస్తులు కూడా లాక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే ప్రభుత్వ ఆస్తులు కూడా ఆయన వర్గీయులు గారి, ఆయన గారి, ఆయన ఎమ్మెల్యే గారి, మంత్రులు కూడా పెద్ద ఎత్తున మరి కబ్జా చేసుకుని అనుభవించే పరిస్థితి వచ్చింది. మూడు రాజధానులు ముసుగులో మరి విశాఖపట్నాన్ని కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు. అనేక కేసుల్లో ఇలా పెట్టి సామాన్య పెట్టి కేసులు ఎమ్మెల్యేలని అలాగే మంత్రుల్ని, మాజీ మంత్రి అందరినీ కూడా బెదిరించి వేళ కేసులు పెట్టడం జరిగింది. అయినా జడకుండా ఎలాందరూ కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. ఈయన రక్త చరిత్ర బయటపడ్డదే. ఈయన తాతలాగే ఈయన కూడా ఈ సామాన్యుడు కాదు, అదే చరిత్ర ఉన్నవాడని చెప్పి ప్రజలు అర్థం చేస్తున్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన కూడా బయటపడ్డాయి.